పాల డైరీలో ట్యాంకు చెక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్యాంకర్లో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వెంకటేశ్వర పల్లిలో చోటు చేసుకుంది. బంధువుల వివరాల ప్రకారం ఎస్ఆర్కే పాల డైరీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా నందిగమ్మ చందమామపేటకు చెందిన ముజీబ్ అనే వ్యక్తి గత 4 నెలలుగా పనిచేస్తున్నాడు. రోజువారీలాగానే డైరీలోని నీటి శుద్ధి ట్యాంకర్లోకి నీటిని చెక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కాల్జారి ట్యాంకులో పడగా తోటి కార్మికులు గమనించి డైరీ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ముజీబ్ను ట్యాంకర్ నుంచి బయటకు తీసి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించిన మృతిని బంధువులకు డైరీ నిర్వాహకులు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాల్ ఎవరినో మోటార్ ఆఫ్ చేయమన్నారంట, కాల్ జారింది, డాడీ కింద పడ్డారు దీంట్లో వాటర్ ప్యాన్లో. ఇంకా తను మోటార్ చేసి ఆఫ్ చేసి వచ్చేసరికి ఎవరు లేరంట, అక్కడ ఎవరు లేరు. కింద పడేసా, ఇంకా కింద పడి బాడీ తేలుతుంది. ఇంకా అంత అయితే తను వచ్చి ప్లాంట్లో చెప్తే మావయ్య అందరు వచ్చి చూశారు. చూసేసరికి ఇంకా బాడీ తేలుతుంది పైకి, పైకి తీసి గుండె మీద కొట్టి ఆవిరి పట్టినా ఇంకా ఇది లేదు, హాస్పిటల్కి తీసుకొస్తే చనిపోయారని చెప్పారు. పోయిన మంత్ 19కి వచ్చాం. 9:30 అరౌండ్ అలా తెలుసు.